గడప గడపకు జగన్ ప్రభుత్వం అనేటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్ కింద జరిగినటువంటి 10 సచివాలయాల పరిధిలో జరిగిన ప్రోగ్రామ్ ఏ రకంగా జరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని లేదా అక్కడ పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి వ్యక్తులు గాని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం గాని ప్రతి ఇంటికి వెళ్తాం గాని ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు అంటే అర్హతలు ఉండి ఒకవేళ ఏదైనా పథకం రాకపోతే గనక ఎందుకు రావట్లేదు అన్ని కూడా అడ్రస్ చేసేదానికి గాని అట్లాగే జగన్ మోహన్ రెడ్డి గారి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పథకాలన్నీ వచ్చినయా మీకు మీ అర్హత ప్రకారం మీకు ప్రతి పథకం వచ్చిందా రాలేదా అలాగే ఈ పథకం రావటంలో ఎక్కడన్నా మీరు ఒక పైసా గాని ఒక రూపాయి లంచం ఇచ్చే సందర్భం జరిగిందా అనేది తెలుసుకోవటంలో గాని అలాగే వారికి ఇంకేమన్నా రావాల్సిన ఉంటే అన్నీ గాని ఇట్లాంటి ప్రతిదీ కూడా ప్రజల్ని అడుగుతూ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి చిన్న సమస్యలు అన్నీ కూడా ఆ బజార్లో గాని ఆ పేటలో ఉన్నటువంటి సమస్యలను గాని అడ్రస్ చేస్తూ వెళ్తూ మూడు రోజులు కనీసం మూడు రోజుల్లో ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లనన్నీ కాదు 700 అని 800 అని 900 అని ఆ ఇళ్లన్నింటినీ కూడా ప్రతి ఇంటిని కలిసి ప్రతి ఇంట్లోని వ్యక్తులందరినీ కూడా కలిసి ప్రభుత్వం తరపున ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల వారి అభిప్రాయం ఎట్లా ఉందో కూడా ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్లే దాంట్లో కార్యక్రమంగా ఎలా జరిగింది ఇప్పుడు దాకా ఎమ్మెల్యేలు ఎలా పాల్గొన్నారు ఎన్ని సమస్యలు వచ్చినాయి దానికి మీరు ఎలా అడ్రస్ చేశారు అనేది దాదాపుగా సోదాహరణంగా విస్తీకరిస్తూ మొత్తం అంతా కూడా ఈ రకంగా ఇప్పుడు జరిగింది ఇది బిగినింగ్ కాబట్టి ఇవన్నీ కూడా మీలో ఎవరన్నా అటు ఇటుగా ఉన్నా కూడా అంటే సంపూర్ణంగా దీన్ని చేసినా చేయకపోయినా కూడా నెక్స్ట్ ఫేజ్ నుంచి మాత్రం గేరప్ చేయాలని చెప్పి చెప్పారు అట్లాగే 6 నెలల తర్వాత ఖచ్చితంగా సమీక్ష చేస్తామని చెప్పి చెప్పారు పార్టీ పనితీరుతో పాటుగా అక్కడ ఎమ్మెల్యే పనితీరును కూడా సమీక్ష చేస్తామని చెప్పని చెప్పారు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పారు మళ్ళీ మనం ఇది ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్ల సానుకూలమైనటువంటి దృక్పథంతో ప్రజలు ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా మీరు సానుకూలమైన దృక్పథాన్ని పెంపొందించుకునే దానికి కొనసాగించుకునే దానికి 2 సంవత్సరాలు పెద్ద టైం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా జాగ్రత్తగా ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఎక్కడా కూడా చిన్న చిన్న అవసరాలను తీరుస్తూ పేటలకు సంబంధించి కానీ లేకపోతే వాడలకు సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించి కానీ తీరుస్తూ ఎమ్మెల్యే ఇమేజ్ని పెంపొందించడానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సార్ పదే పదే 175 అని అంటున్నారంటే పార్టీకి భయం పట్టుకుంది దిగజారి ఇలాగా కామెంట్ చేస్తున్నారంటే కూడా టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి గారు అంటే తప్పదు ఆయనకి ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఒక మాట చెప్పాడు ఈ ముసల సరుకుని పార్టీకి గుదిబండగా ఉండి మోయలేని భారంగా ఉన్నటువంటి బండారు సత్యనారాయణ మూర్తి లాంటి ముసలి ఎద్దులను వదిలేసుకుంటానని చెప్పి చెప్పాడు ఆ భయంతో మాట్లాడే బాటలు ఆయన ఆ భయంతో నాకు ఇచ్చే లోకేష్ సీట్ ఇవ్వడేమో తోసేస్తాడేమో 2 సార్లు ఓడిపోతే ఏమనని చెప్పాడు కదా ఈయన రెండు సార్లు ఓడిపోయాడా 3 సార్లు ఓడిపోయాడు ఆయన లెక్కెట్టుకోవాలి చుట్టాలు ఉన్నారని చెప్పని పార్టీలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్పని రికమెండేషన్లతో ఏమనని చెప్పాడు కదా బండారు సత్యనారాయణ మూర్తికి ఆ భయం పట్టుకున్నట్టు ఉంది మా అల్లుడు వల్ల కూడా టికెట్ రాదేమో అని చెప్పిన ఆ భయంలో సంధి ప్రలాపనలు ఇవన్నీ కూడా ఎవరో ప్రాపకంతో సర్వేలు చేసో ఏదో రకమైనటువంటి సేవలు చేసో దొడ్డిదారిలో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజల్లో ఏం జరుగుతుంది ప్రజలు ఎలా ఉన్నారు ఈ పువ్వు రేకల్ని రేలగొడతారా అసలు పువ్వు వాసన చుట్టాకే పనికిరాదని చెప్పి ఇసిరి కొడతారా ఇవన్నీ కూడా ప్రజల్లో తిరిగేవాడికి తెలిసి ఢిల్లీలోనూ లీడర్ల చుట్టూ తిరిగితే
ఇవన్నీ తెలిసేటువంటి అవకాశం ఉండదు ఇటువంటి వ్యక్తులకి సహజం ఎందుకంటే ఎవరెవరైతే 10వ క్లాస్ పాస్ అయ్యి అంటే పాస్ ఉత్తీర్ణత అవకాశం లేదో వాళ్ళ పట్ల పవన్ కళ్యాణ్ గారి సానుభూతితో ఉండటం అవకాశం ఉంది ఎందుకంటే స్వజాతి పక్షి కాబట్టి ఆయన ఆయన పాస్ అవలేదు కాబట్టి ఇలంతా మా వల్లే మా సంఘమే అని అనుకుంటున్నాడు ఆయన అంతేగాని చదువుకుంటే ఎవరైనా పాస్ అవుతారు లెక్కలు దిద్దింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దిద్దారా లేదా కార్పొరేటర్లు దిద్దారా చైర్మన్లు దిద్దారా చదువు చెప్పిన మాస్టర్లే దిద్దారు చదువు చెప్పి ఎవరైతే చెప్పారో సంవత్సరం పాటు పరీక్షలు వాళ్ళే క్వశ్చన్ పేపర్ వాళ్ళతోనే చేయించి ప్రభుత్వం ఇస్తది ఎక్కడా కూడా దొంగతనంగా పాస్ చేయడానికి అవకాశాలు లేకుండా ప్రభుత్వం నిక్కచ్చిగా నడిపింది ఎవరికి వ్యతిరేకత ఎక్కడ పలానా ఊళ్ళో వ్యక్తమైందని చెప్పండి ఎక్కడ వ్యతిరేక ఇప్పుడు అన్నం వండినట్టుగా మీరు వ్యతిరేకతను వండితే నేనేం చేయనిక ఇప్పుడు అన్నం వండితే మీరు అన్నం వండుతుంది వ్యతిరేకత కూడా మీరే వండి వార్చి వార్తలు ఇస్తానంటే ఇక నేను చేయను ఇప్పుడు ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు శత్రువు ఇంటికి కూడా వెళ్ళమని చెప్తున్నాడు ఎమ్మెల్యేలని నువ్వు రాజకీయంగా మనం విభేదించేటువంటి అవతల పార్టీలో జెండా మోసేవాడు కానీ లేకపోతే అవతల పార్టీలో బాగా క్రియాశీలకంగా ఉన్న ఇంటికి కూడా వెళ్ళండి మీరు అని చెప్తున్నాడు వినండి అతను వాదన జెన్యున్గా ఉంటే నిజంగా అడ్రస్ చేయండి లేదు రాజకీయ పరంగా మాట్లాడుతుంటే నవ్వుకుంటా వచ్చేయమని చెప్తున్నాడు ఆయన కానీ ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు ఆ వెళ్ళినప్పుడు ఎవరన్నా అనర్హతల అంటే నాకు అర్హత లేకపోయినా కూడా నాకు పథకం ఇవ్వలేదని చెప్పని అరుపులు అరిచారనుకోండి నవ్వుకుంటే వెళ్ళిపోతాను లేదు నిజంగా వాళ్ళకి అర్హత ఉన్నా కూడా ప్రభుత్వం లోపం వల్ల లేకపోతే సాంకేతికపరమైనటువంటి అంశాల మూలంగానో రాలేదనుకోండి అది అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదని చెప్పని జగన్మోహన్ గారు ఈరోజు కూడా చెప్పారు అర్హత ఉండి ఏ పథకం అయినా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ పథకాలు కానీ రాలేదంటే అది స్వీకరించండి మన పొరపాటు సరిదిద్దండి మీ నుంచి నా దాకా అందరం కలిసి సరిదిద్దాం అర్హత కలిగిన వాళ్ళకి పథకాలు అందేలాగా చేద్దామని చెప్తున్నాడు దాంట్లో తప్పే ఉంది సహజం మానసికంగా అవతలోడు చెడిపోయాడు అనుకోకపోతే వీళ్ళు అట్ట తిరుగుతారు రోడ్ల మీద తిరగలేరు కదా వైసీపీ చెడిపోయింది వైసీపీ రాలేదు వైసీపీ రాదు వైసీపీ ఓడిపోతుంది అనుకుంటాం కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు 2019 ఎన్నికల్లో నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడు కదా అంటే ప్రజల స్పందన ఆయనకు తెలియదు అనేది అర్థమవుతుంది ఎన్నేళ్ళు పరిపాలన చేశాం అనే దానికంటే కూడా ప్రజలతో మమేకమై ఉన్నామా ప్రజలతో మమేకమై ఉంటే ప్రజాస్పందన తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పదమూడేదాకా కూడా తెలియలేదంటే ఏమైంది ఓడుతుందని రామాజీరావు గారు చెప్పాక అప్పటి నుంచి మొదలెట్టాడు ఏమని మెషిన్లో ఈవీఎంలు తేడా ఈవీఎంలు తేడా అని చెప్పాను అంటే నువ్వు 14లో గెలిచినప్పుడు ఈవీఎంలు తేడా లేవా ఇప్పుడే వచ్చింది ఈవీఎంలు తేడా అంటే ప్రజల్లో ఆయన మొక్కుబడిగా ప్రజలకు దూరంగా పరిపాలన చేయడానికి అలవాటు పడ్డాడు చేసినన్నాడు అంటే ఈరోజు కూడా ప్రతిపక్ష పాత్ర కూడా ప్రజల్లో లేకుండా దూరంగా ఊహల్లో బతుకుతున్నారు పార్టీని బతికించాలి కొడుకు నాయకత్వాన్ని పైకి బతికించాలనేటువంటి ఆ తాపత్రయంలో వచ్చే మాటలే తప్పితే వాస్తవాలు చంద్రబాబు నాయుడు కొరకు కూడా నిజంగా జనంలో తిరిగితే మాత్రం తెలుస్తుంది.